బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలోని దర్గతండలో దారుణం చోటు చేసుకుంది. ఏడుగురు బాలికలను ఇటుకబట్టి యజమాని లైంగికంగా వేధించాడు. లైంగికంగా వేధించడమే కాకుండా జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడు. బాధితులందరూ ఒడిశాకు చెందిన మైనర్ బాలికలుగా గుర్తించారు. లైంగిక వేధింపుల వ్యవహారంపై ఇసుకబట్టి కార్మికులు ఒడిశా సిఎస్ కు ఫిర్యాదు చేశారు. బాలికలను లైంగికంగా వేధించడంతో పాటు తమకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇటుకబట్టి కార్మికుల ఫిర్యాదుతో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ కార్మిక శాఖను ఒడిశా సిఎస్ కోరారు. ఒడిశా సిఎస్ సూచనతో తెలంగాణ కార్మిక శాఖ బుధవారం రంగంలోకి దిగింది. ఇటుకబట్టిలో పనిచేస్తున్న 72 మంది కార్మికులకు విముక్తి కలిగించింది. యజమానితో పాటు నలుగురు నిందితులపై నారినఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక జిల్లాలోని నిజంపేట మండలంలో ఇటుకబట్టి నడుపుతున్నట్లు గుర్తించారు. ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని దర్గతండలో దారుణం చోటు చేసుకుంది. ఏడుగురు బాలికలను ఇటుకబట్టి యజమాని లైంగికంగా వేధించాడు. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. ఫోన్ ఇన్లో బస్వరాజు. దీపిక, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం దర్గతండలో ఇటుకబట్టి వద్ద పనిచేస్తున్న ఏడుగురు మైనర్ బాలికలకు లైంగిక వేధింపులు జరిగాయి. దీనికి సంబంధించి ఒరిస్సా చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు 54 మంది కార్మికులను బ్రిటిష్ శాఖ నుంచి విముక్తి కలిగించినట్టు తెలుస్తుంది. బాధితులు మొత్తం 86 మంది ఒరిస్సాకు చెందిన వలస కూలీలు. దాంట్లో 72 మందికి బెదిరించి పనులు చేయించుకోవడం జరిగింది. అలాగే 7 మందికి మైనర్ బాలికలకు అత్యాచారం చేస్తున్నట్టు కొన్ని రోజులుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన నారాయణగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపైన వాళ్ళపైన కేసు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్ బస్వరాజు, థ్యాంక్ యూ.